తెలంగాణ వ్యాప్తంగా జోరు వానలు పడుతున్నాయి. రాజధాని హైదరాబాద్లో ఎడతెరిపి లేని వాన కురుస్తోంది. ఈ వర్షాలు మరికొన్ని రోజులు కంటిన్యూ అవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 3 రోజులు రాష్ట్రంలో భారీ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. 5 జిల్లాల్లో రెడ్ అలర్ట్, 6 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, 13 జిల్లాల్లో యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. సీజన్లోనే అత్యధికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజులో 21 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో గరిష్టంగా 98.4 మిల్లీమీటర్ల వర్షం పడింది. నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. ఖమ్మం, నాగర్ కర్నూల్, గద్వాల, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఓ మోస్తరు వాన పడింది. అటు రాజధాని హైదరాబాద్ వర్షంతో తడిసి ముద్దైంది. సోమవారం రాత్రి జల్లులతో మొదలైన వాన మంగళవారం రాత్రి వరకు పడుతూనే ఉంది. ఉదయం పూట వర్షం కారణంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మంగళవారం గరిష్టంగా మియాపూర్, గోల్కొండలలో 20.0 మిల్లీమీటర్ల వర్షం పడింది. లోతట్టు ప్రాంతాల్లో నష్టం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, వాతావరణ సమాచారాన్ని నిరంతరాయంగా సమీక్షిస్తున్నామని జిహెచ్ఎంసీ ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయంటున్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నతో మా ప్రతినిధి చిన్నారెడ్డి ఫేస్ టు ఫేస్. నిన్న మొన్నటి వరకు ఉత్తరాదిని వణికించిన వర్షాలు ఇప్పుడు తెలంగాణలో సైతం ప్రారంభమయ్యాయి. ఋతుపవనాలు వచ్చినప్పటికీ వర్షాలు ఆలస్యంగా రావడం పట్ల రైతులు కానీ రాష్ట్రంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. తాజాగా వర్షాలు గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న నేపథ్యంలో ఎప్పటి వరకు ఈ వర్షాలు కురవబోతున్నాయి, ఈ వర్షాలు గారి కారణాలు ఏంటి, ఏ ప్రభావం వల్ల వర్షాలు పడుతున్నాయి, మన దగ్గర వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు చెప్పండి మేడం. ఈ వర్షాలు చాలా ఆలస్యంగా ప్రారంభమైనట్లు తెలంగాణలో, ఎంతవరకు రికార్డ్ అయ్యాయి, ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో -18% రెయిన్స్ పడ్డాయి, అంటే నార్మల్ రేంజ్ లో ఉన్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే గనక ఈరోజు తెలంగాణ రాష్ట్రం పైన ఎక్కువగా కూడా అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అలాగే రానున్న 2-3 రోజుల వరకు కూడా ఇట్లాంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు ఈ ఉపరితల ఆవర్తనం యొక్క ప్రభావం వల్ల ఉత్తర పశ్చిమ బంగాళాఖాతం, దాని ఆనుకొని ఉన్నటువంటి ఒరిస్సా, ఆ ప్రాంతాల్లోని ఒక ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉంది. ఇంకొకటి ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో 1.2 కిలోమీటర్ల ఎత్తున ఉంది. ఇంకొకటి ఈస్ట్ వెస్ట్ విండ్ షేర్ జోన్ ఒకటి 18 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ దగ్గర ఆవరించి ఉంది. వీటి యొక్క ప్రభావం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఉపరితల ఆవర్తనం ఎన్ని రోజుల పాటు ప్రభావం చూపించబోతుంది, రాబోయే వారం పద్ధతుల పాటు ఈ వర్షపాతం ఉంటుందని చెప్తున్నాం? యాక్చువల్లీ 3 రోజుల వరకు అతి భారీ వర్ష సూచనలు ఇవ్వటం జరిగింది, ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేయటం జరుగుతుంది. సో ఇట్లాంటి ప్రభావం ఇంకా క్లౌడ్ మూవ్మెంట్ అది చూసుకుంటే ఇంకా ఇప్పుడు బంగాళాఖాతంలో ఇంకా క్లౌడ్స్ ఉన్నాయి. సో అవి ఇప్పుడు క్లౌడ్ మోషన్ వెక్టర్స్ ఇవన్నీ కూడా మానిటర్ చేయటం జరుగుతుంది. అవి ఎప్పుడైతే
మనకు తెలంగాణ వైపుకి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ, ఈరోజు రేపు ఎల్లుండి కూడా తెలంగాణలో అనేక చోట్ల ఈ వర్షపాతం వివరాలు అలాగే ఈ సూచనలు జారీ చేయడం జరిగింది. ఈరోజు రెడ్ వార్నింగ్, రేపు ఎల్లుండి ఆరెంజ్ వార్నింగ్ జారీ చేయడం జరిగింది. ఉత్తరాదిన భారీ వర్షాలు, వరదలు కూడా వచ్చినాయి. తెలంగాణ దక్షిణాది ప్రాంతాల్లో ఆ వర్షాలు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఏ విధంగా ఉండబోతుంది రాబోయే వర్షాలు? ఎక్కువగా కూడా ఈ సిచ్యువేషన్ మరత్వాడ, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో కూడా ఎక్కువగా ఉత్తర జిల్లాల్లోని, ఈస్ట్ జిల్లాల్లోని ఎక్కువగా దీని యొక్క ప్రభావం ఉంటుంది. రేపు పశ్చిమ జిల్లాల్లో ఎక్కువగా దీని యొక్క ప్రభావం ఉంటుంది. నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, కుమరంబి, మేరియా, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్ ప్రాంతం ప్రభావం ఉండే అవకాశం. ఎల్లుండి కూడా ఈ మధ్య జిల్లాలు ఏవైతే ఉన్నాయో, జన్గాం కానీ, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, ఈ బెల్ట్ అంతా కూడా భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో 3 రోజుల పాటు ఈ రోజు రెడ్ అలర్ట్ తో పాటు రేపు ఎల్లుండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో రాబోయే రోజుల్లో వర్షపాతం భారీగా నమోదయ్యే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. ఇప్పటి వరకు -18% వర్షపాతం, అంటే నార్మల్ కంటే 18% తక్కువ వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఆశాజనకంగానే పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్ తో వచ్చిన రెడ్డి, TV5, హైదరాబాద్.